మనకు బంగారం అంటే అమితమైన ప్రేమ. పండగ, ఫంక్షన్, పెళ్లిళ్ళు వచ్చాయంటే చాలు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. బంగారం హోదాకు చిహ్నంగా భావించడమే కాదు, భవిష్యత్తుకు ఆర్థిక భద్రతనిస్తుందని భావిస్తారు. ఎప్పుడైనా అవసరం ఏర్పడినప్పుడు ఆదుకుంటుందని వారి నమ్మకం. దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 837 టన్నుల పసిడి దిగుమతులు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 750 టన్నులకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు యూపీఎస్ సెక్యూరిటీస్ ఇండియా వెల్లడించింది. అయినప్పటికీ రేట్ ఎక్కువగానే కొనసాగుతుండటంతో విలువ పరంగా $34 బిలియన్ స్థాయిలో అధికంగానే ఉండొచ్చని తెలిపింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం భారతీయుల దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా 27,000 టన్నుల పైగా బంగారం ఉంది. దాని విలువ సుమారు 1.675 లక్షల కోట్ల డాలర్ల మేర ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం నామినల్ స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 53%, అదే రీటైల్ బ్యాంక్ డిపాజిట్ల వాటా 46%. రిజర్వ్ బ్యాంక్ దగ్గర $48 బిలియన్ విలువ చేసే పసిడి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 33.34% పెరిగి $46.14 బిలియన్ డాలర్లకు చేరాయి.